దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణ కంటే గొప్పగా పనులు జరుగుతున్నాయని ప్రతిపక్ష నేతలు నిరూపించగలరని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. శత్రుదేశంపై పగపట్టినట్లు తెలంగాణపై ఆంక్షలు విధిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలని కుట్ర పన్నుతోందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిలో అగ్రస్థానం, అవినీతిలో అట్టడుగు స్థానం ఉందని వివిధ సర్వేలు చెబుతున్నాయని పంచాయతీలకు అవార్డుల ప్రదానోత్సవంలో కేటీఆర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీలో జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, మల్లారెడ్డితో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. 9 కేటగిరీల్లో 50 అవార్డుల్ని పంచాయతీలకు ప్రదానం చేశారు. పర్యావరణం, పరిశ్రమలు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వ్యవసాయం, ఐటీ ఎగుమతులు, ఇలా రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ సమతుల్య అభివృద్ది జరుగుతోందని స్పష్టం చేశారు. 13 రాష్ట్రాల్లో సర్వే చేస్తే అత్యంత తక్కువ అవినీతి తెలంగాణలో ఉందని తేలిందని, తెలంగాణ అభివృద్దిలో అగ్రస్థానం, అవినీతిలో అట్టడుగు స్థానంలో ఉందని తెలిపారు. 2015 నుంచి 2022 వరకు రాష్ట్రానికి 79 పంచాయతీరాజ్ జాతీయ అవార్డులు వచ్చాయని, మోదీకి తెలంగాణకు అవార్డులు ఇవ్వాల్సి వస్తోందన్నారు. ఏ రాష్ట్రానికి పోదామని మా ప్రతిపక్ష పార్టీ మిత్రులు అంటే ఆ రాష్ట్రానికి పోదాం. తెలంగాణలో జరుగుతున్నంత పని, తెలంగాణలో జరుగుతున్నంత గొప్పగా పని జరుగుతున్న తీరు దేశం లెక్కన చూపెడతారని చెప్పి ఈ వేదిక ద్వారా నేను సవాల్ చేస్తా ఉన్నా. ఈ క్రెడిట్ మొత్తానికి మొత్తంగా కూడా ఖచ్చితంగా మా సర్పంచులకు, మా కార్యదర్శులకు, వాళ్ళకే దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. రైతుల కోసం కట్టినాం కల్లాలు, 192 కోట్లు ఖర్చు పెట్టినాం నరేగాలు. అక్కడనేమో చేపలెండు పోసుకుంటేందుకు గుజరాత్ లో కల్లాలు కట్టుకోవచ్చట, ఇక్కడ వడ్లెండు పోసుకుంటేందుకు, మకలార పోసుకుంటేందుకు మాత్రం కల్లాలు కట్టద్దట. మా కథ ఇట్లే ఉంటుంది, మా లెక్క గింతే ఉంటుంది. మీరు ఇస్తారా లేదా, ఇస్తారా సస్తారా, లేకపోతే మీకు భవిష్యత్తులో కూడా పైసలు ఇవ్వమంటే ఆ 192 కోట్లు కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే వాపసు కట్టి మొత్తం ఆ ఖర్చులు బరాయించింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇట్లా ఒకటి రెండు కాదు, ఎన్నో రకాల గోసవుచ్చుకుంటా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఆర్థిక పరమైన ఆంక్షలు, ఒక శత్రు దేశం మీద కదా పగవాడితే ఎట్లయితే ఆంక్షలు విధిస్తారో అట్లా ఆంక్షలు విధిస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. చాలా దారుణంగా వ్యవహారం చేస్తా ఉంది. దేశంలోనే తెలంగాణది కొత్త చరిత్ర, అన్నింట అగ్రస్థానమేనని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు కష్టపడిన సర్పంచులు, ఉప సర్పంచులు, కార్యదర్శుల కష్టఫలితమే అవార్డులు అని తెలిపారు. గత ప్రభుత్వాల్లోని పరిస్థితులు, ఇప్పటి పరిస్థితిని పోల్చుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. ఇవాళ మన ఒక్కొక్క గ్రామ పంచాయతీ ఏ రూపంగా తయారైంది, చిన్న గ్రామమైనా ఇవాళ నేను అంటున్నా మనకుండే ప్రాబ్లమ్స్ కాదంటలేదు. 15 ఆర్థిక సంఘం కోత కోసిందా కేంద్రం, అది మీకు కూడా తెలుసు. వాళ్ళకి ఏం కక్ష సాధింపండి? 15 ఆర్థిక సంఘంలో 14 ఆర్థిక సంఘంలో కోత చేసింది, 15 ఆర్థిక సంఘంలో కోత కోసింది. 600 కోట్లు ఇప్పుడు ఈజీఎస్ నిధులే మనకు రావాలి మీరు చేసిన పనులకు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడనైనా మీరు ఒక్కటేసారి రివ్యూ చేసుకోండి, ఎక్కడనైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమానంగా ఇచ్చింది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. జిల్లా అవార్డుకు 10, రాష్ట్ర అవార్డుకు 20, జాతీయ స్థాయి అవార్డుకు 30 లక్షల చొప్పున అదనపు నిధులు ఇప్పించేలా చూస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.